కుకట్పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కోర్టును వర్చువల్ విధానంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ రామచంద్రరావుతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు రాజశేఖర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అదనపు ప్రధాన న్యాయమూర్తి రాధారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 15వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ రాజేష్ బాబు రిబ్బన్ కట్ చేశారు. కొత్త కోర్టులు ఏర్పాటు చేయడం ద్వారా కోర్టులపై పనిభారం తగ్గి కేసుల విచారణ వేగవంతమవుతున్నారు. హైదరాబాద్లోనే అతిపెద్ద న్యాయస్థానంగా కుకట్పల్లి కోర్టు అవతరించిందన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి. ఫ్యామిలీ కోర్ట్స్ లో మనకి దాదాపు 2500 కేసులు పైనే ఉన్నవి. అవన్నీ వేరే అన్ని ఒకే కోర్ట్ ఉండటం వల్ల డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో కొద్దిగా వర్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. వాళ్ళు అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్ రావడం వల్ల ఫ్యామిలీ కోర్ట్ కేసెస్ లో ఫ్యామిలీ కోర్ట్ కేసెస్ ఉన్న పార్టీస్ కానీ అడ్వకేట్స్ కానీ ఇది ఒక అడిషనల్ ఫెసిలిటీగా మనం అనుకోవాలి. ఫ్యామిలీ కోర్ట్ ఓపెన్ కావడం చాలా సంతోషకరమైన విషయం సార్. ఇక్కడ చాలా లిటిగెంట్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వస్తారు కాబట్టి ఫ్యామిలీ కోర్ట్ ఎంత ఇంపార్టెంట్స్ అందరికి తెలుసు. ఆ కోర్టు ఓపెన్ కావడం వల్ల అందరికీ కక్షిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్టులు ఇక్కడ ఓపెన్ కావడం మా భారతదేశం తరఫున మా హైకోర్టు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్.